ఇక అతిథుల పరిచయం శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, రవిచంద్రారెడ్డి గారు, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, ప్రొఫెసర్ హనుమంత్ లజపతిరాయ్ గారు, ఎక్స్ వైస్ ఛాన్సలర్ గారు, వీరంతా కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇప్పుడు ఒక వీడియో చూసిన తర్వాత జగన్ అందుకే జగన్ ఏ పని అయినా కానీ పర్ఫెక్ట్ గా చేశాడు. అంత దమ్ముగల్లాడు అసలు ఇండియాలో ఎవడ చేయడో చేయలేడు కూడా. చంద్రబాబు నాయుడు వేస్ట్, ఒక్క మాట కూడా నిజం నిలబెద నిలబడ్డాం, ఒక్క మాట అన్నా కానీ నిన్న వాలంటీర్లు అంటానన్నాడు, తెల్లారి పెట్టుకోవాలి పదేళ్ళు ఇస్తానంటాడు. అభివృద్ధి ఎట్లా ఉంటుంది? 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఆ కరోనా టైంలో నువ్వు ఇంటికాడ పడుకున్నావు, వాళ్ళు పోయి హైదరాబాద్ లో పడుకున్నారు. ఎవరు దానికి బాధ్యుడు? జగన్. జగన్ ఇంట్లో కూర్చున్నా కానీ పరిపాలన చేశాడు, ప్రతి ఒక్కరు చావకుండా బతికిచ్చాడు. 1 కోటి రూపాయలు ఉంది ఇక్కడ పొలం, 50 లక్షల రూపాయలు కొనాలంటే పాత చిన్నదైతే ఏం కొట్టాడు? ఆ 10 మందికే ఉపయోగపడేది, ఎవరికి ఉపయోగపడదు. 3 రాజధానులు అయితే మనకు అసలు మంచిది, ఎక్కడెక్కడ పరిపాలన జరుగుతూ ఉంటాయి. ఇదివరకు హైదరాబాద్ తీసుకెళ్లి దొబ్బిచ్చారు, ఆ నుంచి తెచ్చుకునే వరకు ఇటు రెత్తి రెత్తి లేచి వచ్చాడు. 3 కోట్ల తొక్క ఆడుకో పర్సెంట్, ఇడు 3%, ఇడుకో 3%, అంతకన్నా 20% వాళ్ళ అలా అగ్రవర్ణాలకు 8% ఉన్నాయి, 20% ఉన్నాయి. బీసీలు ఎంతమంది ఉన్నారు? 50% ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఎంతమంది ఉన్నారు? 16% ఉన్నారు. ఇవన్నీ కలిపితే 100%. వాళ్ళు ఎట్టుకెళ్తారు అసలు అగ్రవర్ణాలకు? ఎందుకు వచ్చింది? నేను అగ్రవర్ణమే, అగ్రవర్ణాలు కాదు ఈ స్టేట్. ఏదో పరిపాలన చేయాలి, నీకు ఎందుకు ఇంటి కడ పట్టుకునే కాడికి ఎంట్రీ వ్యవస్థను తీసేయమని ఎవడు చెప్పాడు? ఇలా ఇంటి దగ్గర పరిపాలన వస్తుంది, ఆధార్ కార్డు కావాలంటే ఇది మేము తాలూకా దగ్గరే నేను ఉండ రోజు బస్సులు వేసుకొని పోయి 3 రోజులు 6 రోజులు తిరిగేవాళ్ళు. ఇలా ఇంటి దగ్గర బ్రహ్మాండమైన పరిపాలన, నీకు బయట బావాల్సిన పల్లె ఆడదే ఆడు శాతకాకేగా ఇవాళ మళ్ళీ అంటున్నాడు నేను తీసేటట్లా. అసలు ఆడి వల్ల మనం 30 మంది వచ్చారు, ఒక పెన్షన్ రాలా ముసలాడు పాప తిరిగారు. ఎవడైనా సరే అసలు జగను ప్యాను వాలంటరీ మాకు కావాల్సింది ఆ 3. 40 ఏళ్ళు ఎవడు రాలా వచ్చాడు బచ్చా. నేను బచ్చా అయితే నా చేతిలో శిస్తు శిస్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యాని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే నాతో పోటీకి 1/2 మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమరాలి అని అడుగుతా ఉన్నాను. లైవ్ షోకి తిరిగి స్వాగతం. లజపతిరాయ్ గారు, ముందుగా మీరు మాట్లాడండి. బహుశా ఇవాళ ఈనాడు చూసుంటారు, చూడకుండా ఉంటాం ఆరోగ్యానికి మంచిదే కానీ చూడక తప్పదు కదా, కాస్త ఈ పని ఉన్నప్పుడు. ఈ వాళ్ళు ఆర్థిక వేత్తలను పట్టుకొచ్చి ఈ రకంగా ప్రజల మీద అబద్ధాలు రుద్దుతున్నారా లేదా, నేను చెప్పిందంటే వాస్తవం ఉందా లేదా? జగన్ గారు బెటర్ అవుతాడు కదా ఈ లెక్కన, ఆయన సూపర్ 6 కింద ఈయనేమో జగన్ గారు వివిధ కార్యక్రమాల కింద 50,000 కోట్లు ఖర్చు పెడుతుంటే, చంద్రబాబు గారు నేను వస్తే 150,000 కోట్లు ఖర్చు పెడతానని చెబుతున్నారు కదా. నేనేం అబద్ధం చెప్పట్లేదు, ఎందుకంటే ఆయన సూపర్ 6 కానీ ఇతరత్ర అనేక స్కీములు ఏదైతే రెచ్చిపోయి అనౌన్స్ చేసేసాడో వాటన్నిటి గురించి, వాటన్నిటి మళ్ళీ భయం చేస్తుంది ఈనాడు ఆంధ్రజ్యోతి. సో ఈ రకంగా ఆర్థిక వేత్తలను భ్రష్టు పట్టించే పని, అలాగే సెల్ఫ్ గోల్ వేసుకున్నారా లేదా, ఏది వాస్తవం మీరు చెప్పండి. అట్లాగే రాధాకృష్ణ గారేమో హిట్లర్లతో పోల్చినప్పటికి కూడా మద్దతు, జనం మద్దతు జగన్కే ఉందని తేల్చారా లేదా? నమస్కారం అండి. నమస్కారం. ఒక రకంగా జగన్ గారి సంక్షేమ పరిపాలన రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా ఆకర్షిస్తున్నటువంటి సమయంలో, ఈ ఎన్నికల సమయంలో ఇంకా ప్రతిపక్షాలకు నిద్రపట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్. తర్వాత ఒక అంబేద్కర్ విషయంలో కూడా వాళ్ళు ఏదో రాశారు ఎస్సీలకు ఏదో ఇలాగ అలా జరుగుతుందని. యాక్చువల్గా విజయవాడ నడిబొడ్డున ఒక గొప్ప అంబేద్కర్ విగ్రహాన్ని గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి రాబోయే తరతరాలకి కూడా మరి అంబేద్కరిజంని ప్రజలకి స్ఫూర్తిదాయకంగా అందించినటువంటి జగన్ గారు చేసినటువంటి విషయాన్ని, అంటే ఆ మంచి పనిని మనం విస్మరించగలమా, దాన్ని కాదనగలమా, ఇది ఒకటి ఆలోచన చేసుకోవాలి. తర్వాత ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం, మరి మన రాష్ట్ర జీడిపి ఏదో తగ్గిపోయిందని, ఇక్కడ ప్రగతి లేదని, అభివృద్ధి లేదని అనేటటువంటి అనేక విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి మరి గత ప్రభుత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర జీడిపి అంటే అభివృద్ధి గ్రోత్ స్థాయిలో కానీ మనం చూస్తే 29వ స్థానంలో ఉండేది. ఈరోజు 2019-24 మధ్యలో ఈనాటికి కానీ మన పరిస్థితి చూస్తే మరి రాష్ట్ర ప్రగతి అంటే దేశంలోనే 5వ స్థానంలో అభివృద్ధిలో ఉన్నాం మనం. మరి ఈ వాస్తవాలు కాదనుకోగలమా?
తర్వాత రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయింది అన్నారు. అప్పుల ఊబిలోకి అసలు రాష్ట్రం ఖజానా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాటికి కేవలం 100 కోట్ల రూపాయలతో రాష్ట్ర ఖజానాన్ని అందించారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అందించింది. మరి ఈరోజు 200 లక్షల కోట్ల రూపాయలతో ఆయన మరి ఈ సంక్షేమ కార్యక్రమాలు మరి రెవెన్యూ జనరేషన్ చేస్తూ మరి ప్రజా సంక్షేమ పరిపాలన కొనసాగిస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మూడో ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ లేదని అంటున్నారు. నిరుద్యోగం అప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత ఉంది, ఈరోజు జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత పెరిగిందో ప్రజలందరికీ తెలియదా? అప్పుడు వేల స్థాయిలో ఉంటే ఏదో కొద్ది వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తే గతంలో, ఇప్పుడు లక్షల సంఖ్యలో మరి జగన్ ప్రభుత్వం గారు మరి ప్రభుత్వం ప్రజలకి ఉద్యోగిత కల్పిస్తుంది. ఈ విషయాలన్నీ అవాస్తవాలని మనం ఎలాగనుకుంటాం? ఒకవేళ రాసినా కూడా అది ఎల్లో జర్నలిజం కింద ప్రజలు భావిస్తారే కానీ అది వాస్తవాలు అనేటటువంటి ప్రజలైతే అయితే ఒకదానికి సూటిగా సమాధానం చెప్పండి. ఇప్పుడు మహేంద్ర దేవ్ గారిని రైట్ జగన్ గారి స్కీముల వల్ల అప్పులు అని చెప్తున్నావు. సరే, అబద్ధం చెప్పాడా సబద్ధం చెప్పాడా అని పక్కన పెడితే, ఉన్నదానికంటే ఎక్కువ చెప్పాడా లోన్లు అవన్నీ పక్కన పెడితే, మరి చంద్రబాబు గారు వస్తే ఇంకెక్కువ అప్పులు అవుతాయి, ఇది ప్రమాదకరం, చంద్రబాబుకి ఓటే వద్దని కదా చెప్పాల్సింది. ఆర్థిక వేత్తగా పేరుందిన మహేంద్ర దేవ్ని కూడా రామోజీరావు గబ్బట్టించినట్టే కదా అన్నది నా ప్రశ్న. అంతే కదండి, మరి ఇప్పుడున్న వాస్తవాన్ని ఇంకో రకంగా చెప్పడం, దానికి సంబంధించిన సాంకేతిక అంశాలు కరెక్ట్గా స్టడీ చేయకుండా సమస్య ఎక్కడ వస్తుందంటే, వాస్తవాలను అంగీకరించకుండా ఏదో రకంగా దాన్ని విమర్శించాలి కాబట్టి విమర్శించాలి అనేటటువంటి పరిస్థితిని వీళ్ళు కల్పించడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. జనం నమ్ముతున్నారా ఈనాడు ఆంధ్రజ్యోతిని? 100కి 100% నమ్మటం లేదండి, ఎందుకంటే పూర్తిగా నమ్మకం పోయింది. జనాభిప్రాయం ఏం మారుస్తారా అబ్బా? మీరే మారండి, మీరే జాగ్రత్తగా రాసుకోండి, పద్ధతిగా ఉండండి అని చెప్తున్నా కానీ వాళ్ళు వినేదట్లేదండి. జరగడం లేదండి. ప్రధానంగా ఇంకోటి ఏంటంటే, ఒక్క విషయం అండి, కంప్లీట్ చేయండి, బ్రేక్ తీసుకోండి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తున్నారు. అవును, ఆల్రెడీ వచ్చారు కదా, ఎట్లా ఉంది స్పందన? బ్రహ్మాండంగా ఉందండి. ఇంతవరకు ఏంటంటే కేవలం ఉత్తరాంధ్ర అంటే అభ్యుదయానికే ఒక చిరునామాగా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధికి కూడా ఉత్తరాంధ్ర చిరునామాగా మారాలి అని అతను అనేక రకాలైనటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలని, ఆ విధంగా ఒక పరిపాలనా కేంద్రంగా అక్కడ ఏర్పడితే ఉత్తరాంధ్ర ప్రజలు బాగా అభివృద్ధి చెందుతారని ఇక్కడ మరి భావిస్తూ ఉన్నారు. రైట్ అండి. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు చేయటం వలన ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల్లో ఈరోజు అనకాపల్లి నిన్న ఇవన్నీ చూస్తే, మనకి నిన్న ప్రజల తాలూకా జనసందోహం కానీ చూస్తే, ఆ ప్రజల్లో ఎంత అంటే, వీళ్ళు పార్టీ వాళ్ళు అంటున్నారు జనాల్ని తీసుకు ఎంతమంది జనాన్ని అలా తీసుకొస్తారండి? రైట్ అండి, బాగా చెప్పారు. ఒక రవిచంద్ర రెడ్డి గారు చెప్పండి, ఏమిటి రామోజీ రాధాకృష్ణ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయినా చంద్రబాబు గెలిస్తే ఇంకా ప్రమాదం అని ఆర్థికవేత్త మహేంద్రనాథ్ మాటలను బట్టి అర్థమవుతుంది. ఆ మాట ఆయన డైరెక్ట్గా అనలేదు కానీ, బట్ మనకైతే అర్థమవుతుంది కదా. అట్లాగే 147 సీట్లు వస్తే అనేది తెలియజేసింది, అది లీక్ అయినట్టుగా నిన్నంతా సోషల్ మీడియా అంతా హల్చల్ చేసింది, అది మరి వాస్తవమా కాదా? మరి రెండో వైపు ఏమో రాధాకృష్ణ గారు కూడా సెల్ఫ్ గోల్ చేసుకుంటూ జనం నమ్ముతున్నారనే బాధపడిపోయాడు. అంటే జగన్ గెలుస్తున్నారని వీళ్ళిద్దరూ ఒప్పుకున్నట్లేనా? జనాన్ని వాళ్ళిద్దరూ చేస్తున్న మోసాన్ని ఎవరు నమ్మట్లేదా? అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. సో ఏదైతే మీరు మనం ఈ దుర్మార్గమైన పత్రికల గురించి రోజువారీ చర్చ చేయాల్సిన అవసరం, ప్రజలకి ఉపయోగపడే అంశం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం. ఏం రాస్తున్నారు వాళ్ళు, ఎంత విషయం చెబుతున్నారు సమాజం మీద ఈ ఇల్లో వైరస్ స్ప్రెడ్ ఏ విధంగా ఉంది అంటే, రకరకాల వైరస్లు వచ్చినప్పుడు మామూలుగా రకరకాల మెడికల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అలర్ట్స్ ఇస్తారు. అలాగే మీరు ఇచ్చే అలర్ట్స్ ఖచ్చితంగా కూడా ప్రజలు తీసుకుంటారు సార్. ఎందుకంటే ఈరోజు పేరుకి ఈనాడు, దాన్ని ఎప్పుడో జనం చీపాడు అని పేరు పెట్టుకున్నారు. ఆ పత్రిక పేరు చీపాడు,
ఆయన పేరు గౌరవంగా ఇంకా రామోజీ అని, జీ అని ఎవరు చేర్చారు తెలియదు, ఆయన పెట్టుకున్నట్టున్నాడు. కానీ ఈ రోజు రామోజీకి బదులు రామోచి అంటున్నారు, చీ. ఆ రామోచితో పాటు ఆంధ్రజ్యోతి, ఇది పేరుకి ఆంధ్రజ్యోతి కానీ రిజిస్టర్డ్ ఆ విధంగా ఉంది, కానీ చంద్రజ్యోతి. ఈ చంద్రజ్యోతి పత్రికకి పనిచేస్తున్నది రాధాకృష్ణ గారు సార్, రాధాకృష్ణ. వీళ్ళ కర్మంతా కూడా ఆ ఎల్లో సిండికేట్ ముఠానాయకుడు చంద్రబాబు నాయుడిని ఏ విధంగా తిరిగి అధికారంలోకి తేవాలి, దానికోసం మనం ఏ గడ్డి కరవాలి, ఎన్ని రకాలుగా మనం జాకీలు పెట్టినా ఇతని ఇమేజ్లు ఇట్లా. నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారి ఒరిజినల్ పరిస్థితి ఏదైతే ఉందో దాని బతుకు చిత్రం అంతా కూడా మీడియాలో వచ్చేసింది. 147 నియోజకవర్గంలో దాదాపు 2 జిల్లాలు 10 లక్షల ఓట్లు వెనకబడి ఉన్నామని, ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడిపోతాం, కాకపోతే ఇప్పటికే 2.5% నుంచి 4% 4.5% వెనకబడి ఉన్నామని చెప్తున్నారు. ఇది కూడా కాకిలెక్కే. అక్కడ కూడా ఒక క్లాజ్ ఉంది, ఏదైతే గతంలో వచ్చిన ఓట్లని సస్టైన్ చేసుకుంటేనే ఆ డిఫరెన్స్ అంట. ఒకవేళ సస్టైన్ చేసుకోలేదనుకోండి, బీజేపీతో పొత్తు పరంగా గతంలో ఏదైతే రెచ్చగొట్టారో ముస్లిం మైనారిటీలను కానీ లేకపోతే క్రిస్టియన్ మైనారిటీలు కానీ చంద్రబాబు నాయుడు ఏదైతే రెచ్చగొట్టాడో, దళితుల్ని ఏ విధంగా హింసించాడో, ముఖ్యంగా ఈ రోజు వరకు నిలువెత్తు విగ్రహాన్ని ఏదైతే, నిలువెత్తు విగ్రహం కూడా కాదు ఆకాశం ఎత్తు విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు సందర్శించలేదంటే అతని అహంకారం ఆకాశం అంత ఉంది. దళితుల మీద కపట ప్రేమ తప్ప, ఓట్ల కోసం తప్ప. రవిచంద్రారెడ్డి గారు భలే కీలకమైన పాయింట్ చెప్పారు. నిజంగానే చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గారు గాని వీళ్ళిద్దరు వెళ్ళలేదు కదా, ఇద్దరు వెళ్ళలేదు సార్. వీళ్ళు దళిత ద్రోహులు, అహంకారులు, కుల అహంకారం వీళ్ళకి. ముఖ్యంగా అంబేద్కర్ గారిని దర్శించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తామని భయపడ్డారు సార్ వీళ్ళు. అంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అగ్రవర్ణ పేదలు, పేదల్ని అప్లిఫ్ట్ చేస్తాను, సొసైటీలో ఒక గొప్ప మార్పు తెస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే, నా ఎస్సీలు అంటున్న పార్టీని ఎస్సీలకు ద్రోహం చేశారని సిగ్గులేని చీపాడు పత్రిక ఏదైతే రాస్తుందో, ఈ చీపాడు పత్రిక సంబంధించిన రామోచి ఏదైతే మాట్లాడే కామెంట్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రోజుకు ఒక సెక్టర్ తీసుకుంటాడు కొమ్మినేని గారు, వార్తా పత్రికలు అంటే వార్తలు జరిగిన వాటికి సంబంధించి రాయాలి, కల్పితం కథనాలు బ్యానర్ ఐటమ్స్ రాయకూడదు, కాకపోతే అది రాసింది ఎవరో కనీసం కింద పేరన్న ఎడవాలి. అలా కాకుండా ఒకరోజు రైతుల కంట ఉరితాడంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి రైతు భరోసా ఇస్తే మేము తప్పు చేశాం, రైతు రుణమాఫీ అని చెప్పేసి వాళ్ళకి సున్నం పెడితే చంద్రబాబు మేలు చేసినట్టు. అదేవిధంగా దళిత ద్రోహి చంద్రబాబు దళితుడుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటున్నారని అలా వదిలేసి దళిత ద్రోహి అని చెప్పి నా ఎస్సీలు, నా బీసీలు అనే జగన్మోహన్ రెడ్డి గారిని దన్నమాడతారు. సార్ 14 లక్షల కోట్లు అప్పులు అని చెప్పి ఎవరో మేధావిని తీసుకొచ్చి ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు దానికి కలర్ ఇచ్చారే. ఆ రోజున యనమల రామకృష్ణుడు ఎలక్షన్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే May 30 ప్రమాణం చేస్తే June 1 జీతాలలో ఇస్తావో చూస్తా, 100 కోట్ల ఖజానాలో మిగిలిచి వెళ్ళిపోయాం, మేము ఎఫ్ఆర్బిఎం లిమిట్ క్రాస్ చేశాం, మీకు ఒక్క రూపాయి ఎక్కడ అప్పు పుట్టకుండా చేసిపోయిన ఘనకీర్తి మాది, నువ్వు ఎలా ఈ ప్రభుత్వాన్ని నడుపుతావో, ఎలా ఈ నవరత్నాలు ఇస్తావో మేము చూస్తాం, నువ్వు పడిపోతావని చెప్పి చెప్తే వాళ్ళు చెడిపోయారు, ప్రజలు బాగుపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని చెప్తున్నారు కదా, పోనీ 1 లక్ష కోట్లు అప్పులు తెచ్చారని అనుకుందాం, ఈ అప్పులు వాళ్ళు ఎఫ్ఆర్బిఎం దాటిపోయిన తర్వాత ఎలా తెచ్చారు, అంటే రెవెన్యూ ఎవరు పెంచారు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రెవెన్యూతో పాటు క్రెడెన్షియల్ ఎవరు పెంచారు, పాత అప్పులు ఎవరు తీర్చారు సార్, ఎవరికైనా సిబిల్ రేటింగ్ ఏ విధంగా సామాన్యుడికి ఉంటుందో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రేటింగ్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం గత అప్పులు వడ్డీలు కరెక్ట్ గా కడితేనే రెవెన్యూ పెరుగుతుందని చూపిస్తేనే కొత్తగా అప్పులు పుడతాయి, కొత్తగా అప్పులు పుట్టినా ప్రతిదానికి కరెక్ట్ గా కడితేనే ఫర్దర్ గా 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వానికి పుడుతుంది. ఇంత మాత్రం కూడా ఇంగితం లేకుండా ఆ చీపాడు పత్రిక, ఆ చంద్రజ్యోతి పత్రిక చేసే అచ్చు ఏదైతే ఉందో, ముఖ్యంగా రోజుకు కథనం సార్, నిన్న జే బ్రాండ్ అని చెప్పి మందు గురించి చేశాడు, ఈ రోజు ఉద్యోగాలు కావాలా గంజాయి కావాలని వేశాడు, సిగ్గులేని బాధాకృష్ణ చేస్తున్న ఈ కథనాలు జే బ్రాండ్ అని చెప్పి మందు గురించి చేశాడే, చౌకగా మద్యం అందిస్తా, నాణ్యమైన బ్రాండ్ అందిస్తా అని చెప్తున్న సిగ్గులేని చంద్రబాబు గురించి ఒక మాట రాస్తున్నాడా రాయుడు, ఎందుకంటే వీళ్ళ ముఠా నాయకులు. కానీ ఆఫ్రికా కంట్రీస్ కు వెళ్ళేటప్పుడు సార్, ఎల్లో వైరస్ ఒక వ్యాక్సిన్ ఉంది, ఆ వ్యాక్సిన్ ఏమైనా ట్రై చేయాలి రైట్, ఈ సమాజానికి పట్టిన చీడ పీడ వీళ్ళు, ముఖ్యంగా చంద్రజ్యోతి అనే ఆంధ్రజ్యోతి చీపాడని ఈనాడు ఈ రామోచి వద్దునైనా నీ కోచి అంటే కూడా వదలకుండా పట్టుకున్న పూచిలాగా ఏదైతే తెలంగాణలో ఫిలిం సిటీలు కూర్చొని సత్యంత వయసు వచ్చినా అబద్ధాలు చెప్పేసి వస్తున్నాడు. ఖచ్చితంగా కూడా నిన్నటికి నిన్న ఏప్రిల్ 20 అంటే అందరు 420 అని ఊరికే కామెంట్ చేస్తారు కానీ నేను అన్నాను,
కానీ చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు వచ్చిన అతను చంద్రబాబు నాయుడు అనే ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని బచ్చా అంటారు. మరి ఆయన బచ్చా అంటే నీ కొడుకు ఏమన్నా చిన్న బాలుడా, డైపర్ వేసుకుంటున్నాడా, అంటే విజ్ఞతకి వయసే అర్హత, నీకు వయసు మెరిగి శాదస్థ ముదిరి పిచ్చింది కాబట్టి నీకు పిచ్చే అని అడుగుతున్నా చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల ఆస్థాయిలో గెలిపిస్తే ఈసారి 160 సీట్లతో గెలిపించిన తర్వాత 160కి పైగా వచ్చే సీట్లతో 50 రోజులు 23 కాదు 13 వస్తే గొప్ప. మీకు నేను చెప్తున్నా సార్, జోక్ అనుకుంటున్నారు. ఈ రోజు నేను చెప్పే జనాల్లో రోజు తిరుగుతున్నా, నెల్లూరులో తిరుగుతున్నా, ముఖ్యంగా తిరుపతి జిల్లాలో తిరుగుతున్నా, ఒంగోలు జిల్లాలో తిరుగుతున్నా, ఎక్కడ తిరిగినా ఒకటే మాట, ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 160 సీట్లు రాబోతున్నాయి. దానికి మించి కూడా రావచ్చు, ఒకటి అరా ఖచ్చితంగా కూడా వీళ్ళకి 13కి మించకపోవచ్చు. మళ్ళీ మాట్లాడుదురు కానీ రవిచంద్ర గారు. పెద్దిరెడ్డి గారు కొండపి నుంచి, కొండపి పెద్దిరెడ్డి గారు నమస్కారం చెప్పండి. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? పెద్ద పెద్ద జయప్రకాశ్ నారాయణని గబ్బట్టిచ్చారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ని గబ్బట్టిచ్చారు, ఆయన ఎవరో పివి రమేష్ అంటే ఆయన్ని గబ్బట్టిచ్చారు, ఇప్పుడు ఎవరో పాప కాస్త శుద్ధంగా ఉన్నాడేమో ఆయన పట్టుకొచ్చారు మహేంద్రదేవ్ అని. బహుశా నేను అనుకోవటం సంజీవ్ దేవి గారు అబ్బాయి వెంపాడు, సంజీవ్ దేవి గారు అంటే మంచి పేరుండేది. ఈయన్ని తీసుకొచ్చి ఈయన కూడా భ్రష్టు పట్టించేశారు. ఇప్పుడు అడిగితే మొత్తం 2 రకాలుగా అడగాలి కదా. అబ్బే చంద్రబాబు చేసేది 150 కోట్లేమో బ్రహ్మాండం అంట, ఈయన 50,000 కోట్లు సంక్షేమానికి అమలు చేస్తుంటే నాశనం అయిపోయిందంట. చివరికి మహేంద్రదేవ్ లాంటి వాళ్ళని కూడా భ్రష్టు పట్టించి గబ్బు పట్టించిన ఘనత రామోజీరావుకే దక్కింది. అలాగే రాధాకృష్ణ కూడా తెలియకుండానే జనమంతా జగన్నే నమ్ముతున్నారని తెగబాటు పడిపోతున్నారు. మీరేమంటారు? రైట్, మరొకరు కొండారెడ్డి గారు తిరుపతి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. నేను నిన్న వాళ్ళు వీడియో పెట్టారు కదా సార్, వాళ్ళు 144 సీట్స్ అని వైఎస్ఆర్సీపీకి. 147 సీట్లు, 147 అంటే వైఎస్ఆర్సీపీని బైపాస్ చేయడానికి ఇట్లా వీడియో బయటికి లీక్ చేశారని అనుమానం సార్. ఎట్లా బయట అంటే వీళ్ళు ఇదే మొహం మనకు వస్తేనేలే అని హుషార్లో ఉంటారులే మనం. రైట్, ఓకే, రైట్, థ్యాంక్ యూ. తెలక్ గారు చెప్పండి, ఏం నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా? మీరు కూడా చూసుంటారు కదా, ఇవాళ మహేంద్రదేవ్ అని ఒక ఆయన తీసుకొచ్చి ఆయన గబ్బు పట్టించారా లేదా? మహేంద్రదేవ్ గారు చెబితే రెండూ చెప్పాలి కదా. ఎస్ జగన్ గారి టైంలో ఇది జరిగింది. చంద్రబాబు గారు వస్తే సూపర్ సిక్స్ పేరుతో ఇంతకు 5 రెట్లప్పు అవుద్ది కాబట్టి తస్మాత్ చంద్రబాబు గారికి ఓటేయడానికి వీలే లేదని చెప్పాలి కదా. అలా చెప్పినట్లు మనం అర్థం చేసుకోలేమా? రామోజీరావు చెప్తే జనం మోసపోతారా? నమస్కారం శ్రీనివాస్ గారు. లజపతిరావు గారికి, రవిచంద్రారెడ్డి గారికి నమస్కారం. ఇవాళ అప్పుల గురించి మాట్లాడేటప్పుడు విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. యనమల రామకృష్ణుడు గారు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటి, జగన్మోహన్ రెడ్డి మొహం చూసి అప్పులు ఎవడ ఇస్తాడా అని. ఈవేళ అప్పులు చేసేస్తున్నారని బాధపడుతుంది. పరస్పర వైరుధ్యంతో మాట్లాడేటువంటి ఇక్కడ మనుషులు. రెండవది, 2004 రాజశేఖర రెడ్డి గారు అధికారంలో రావడానికి ముందు ఈ రాష్ట్రంలో 2 సంవత్సరానికి 220 రోజుల పాటు ఓడీ మీద గవర్నమెంట్ నడిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు చేసిన అప్పులు కానీ, ఓడీ మీద నడిపిన అప్పులు కానీ, వ్యవహారాలు కానీ ఇవన్నీ పరిగణనలో తీసుకుంటే ఆ రోజు నాకు ఆర్థిక మంత్రిగా ఉన్న రోసి గారు ఆర్థిక మంత్రి కావడానికి ముందు చెప్పిన మాట ఏంటంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ ఓడీలు ఈ రకంగా తీసుకుని రోజువారీ అప్పుల మీద ప్రభుత్వం నడిపితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా మనం ఈ పరిస్థితిని సరిదిద్దగలమా అని అనుమానం వస్తుంది తెలక్ అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఆ పరిస్థితిని సరిదిద్ది ఓడీల నుంచి బయటపడి ఆర్థికంగా నేను అడుగుతుంది చరిత్ర గురించి కాదండి. రామోజీ రాధాకృష్ణుల వైఖరి ఇవాళ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా లేదా? నేను అడిగిన దాని ప్రకారం చంద్రబాబు రావటం ఆంధ్రప్రదేశ్కి ప్రమాదకరమని ఆ ఆర్థికవేత్త చెప్పిన సమాధానాలను బట్టి అర్థమవుతుందా లేదా? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు హిట్లర్ గురించి పోల్చే మనుషులు హిట్లర్ కేబినెట్ లో సమాచార శాఖ మంత్రిగా పనిచేసిన గోబెల్స్ తో మించిపోయి ఈ రోజున తయారయ్యారని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు కానీ వీళ్ళు చెప్పే అబద్ధాలు, ప్రభుత్వం మీద వీళ్ళు చేసే ఆరోపణలు కానీ, ప్రతిరోజు ప్రచురించే వార్తా కథనాలు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కార్యకలాపాల గురించి సమాధానం ఎందుకు చెప్పడం? రామోజీరావు కానీ రాధాకృష్ణారు కానీ, రాధాకృష్ణారు కూడా ఈ రాష్ట్ర ఖజానాకి 100 కోట్ల నష్టం చేసిన దాఖలాలు ఉన్నాయి, బయటికి రాలేదు ఇంకా. అందువల్ల వాళ్ళు గోబెల్స్ను మించిపోయిన ప్రచారం చేస్తున్నప్పటికి కూడా సంతృప్తి లేక ఈ మధ్య కొద్ది రోజుల క్రితం, 2-4 లక్షల మందిని అపాయింట్ చేసి
దుష్ప్రచారానికి ఎన్నికల ముందు తెరతీశారు. గత వారం రోజులుగా జరుగుతోంది ఇది. ఈ రకమైన ప్రచారం ఎంత చేసినా చంద్రబాబు నాయుడు ఏదో సంతృప్తి ఉండదు. ఆయన ప్రజలను నమ్ముకోడు. ఎంతసేపు ఈ ప్రచారం దుష్ప్రచారం వీటిని నమ్ముకుంటాడు. రెండోది, దళితుల గురించి రాసేటప్పుడు అగ్రకులాలు పెత్తందారుల నడుమ సామాన్యులు దళితులు బలహీన వర్గాల ఇళ్లుంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కోర్టులో పిటిషన్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దళితుల గురించి ఆయన చాలా గొప్పవాడని చెప్పి రామోజీరావు రాయటం అది ఆత్మహత్య సదృశ్యం మాత్రం అవుతుంది తప్ప మరొకటి కాదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదనేది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది ప్రజలకు ప్రయోజనం కలిగించేదిగా ఉండాలి తప్ప ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మరొకరికు ప్రయోజనం కలిగించేదిగా ఉండకూడదు. అది మర్చిపోయి ప్రజల్ని గాలి కుదిలేసి ప్రజా ప్రయోజనాలను గాలి కుదిలేసి ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకుల ప్రయోజనాలు వీటి గురించి కాంట్రాక్టర్ల ప్రయోజనాల గురించి ఆలోచించేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి రామోజీరావు గారు రాధాకృష్ణ ఇంతకంటే గొప్పగా ఆలోచిస్తారని అట్లా కాదు కదా. దాంతోపాటు వాళ్ళు గబ్బడితే పట్టారు, ఇప్పుడు సంపద సృష్టించాలంటున్నారు. మరి జగన్ గారు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఒక్కసారిగా వాళ్ళకి 2-3 లక్షల ఆస్తి సమకూరిస్తే అది సంపద కింద రాదా? బలహీన వర్గాలకి సంపద వస్తే ఆ సంపద కింద మహేంద్రదేవ్ అంటే పెద్ద మేధావులు ఆర్థికవేత్తలుగా చెప్పుకున్న వాళ్ళు దాన్ని అసలు గుర్తించరా? మహేంద్ర ఇప్పుడు జయప్రకాష్ నారాయణని గబ్బు పట్టించారా రామోజీరావు? ఆయన ఒకసారి విద్యాసంఘం బ్రహ్మాండంగా జరుగుతోందని మళ్ళీ ఆయనే తర్వాత అది లేదు ఇది లేదని చెప్పి ఆయనతో బలవంతంగా చెప్పించారా? చెప్పించి పరువు తీసారా? రమగడ్ రమేష్ ఎప్పుడో పరువు పోయిందా? మళ్ళీ మధ్య పివి రమేష్ అన్న ఆయన తీసుకొచ్చి ఆయన బ్రష్ పట్టించారా? ఇప్పుడు మహేంద్రదేవ్ అన్న ఆయన రంగంలో దించి ఇట్లా ఇంకెంతమంది తీసుకొస్తారో 20 రోజుల్లో? వీరి పోకడని మనం అంతా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ మేధావుల ముసుగులో వచ్చే వాళ్ళతోటి రామోజీ ప్రజల్ని వంచాలని చూస్తున్నాడా లేదా అన్నది నా ప్రశ్న. రామోజీరావు ఒక్కడే, ఆయన జగన్ గారి ప్రభుత్వం మళ్ళీ వస్తే చంద్రబాబును అరెస్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తనను వదిలిపెట్టడనే భయంతో గడుపుతున్నాడు. ఆ భయంతోనే ఈ పిచ్చి రాతలని రాస్తున్నాడు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు దగ్గర అధికారం రావాలని ఎందుకు కోరుకుంటున్నాడు? మార్గదర్శి విషయంలో తెలంగాణలో తనకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా వస్తే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పిటిషన్లు అనుకూలంగా వేస్తాయి, తనకు అరెస్ట్ బాధ తప్పుతుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారనే నా ఉద్దేశం అండి. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రజలనే నమ్ముకున్నటువంటి, జనాన్ని నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున విజయానికి దగ్గరగా వెళుతున్నారు. అది వాళ్ళు కూడా అంతర్గతంగా జరుగుతున్న చర్చల్లో బయటకు వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోయి ఇంకా అబద్ధాలు రాసినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం ఉండదు. అది జరిగే పని కాదని మాత్రం చాలా స్పష్టంగా ఉన్న విషయం అది. రైట్. శివరామరాజు గారు, వెస్ట్ గోదావరి. శివరామరాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. ఈ రోజు 147 మనకి సోషల్ మీడియాలో రౌండ్ జరుగుతుంది సార్, దానికి ఇంకొక 7 వేసుకుంటే 154 సార్. 154. అలాగే మనకి చంద్రబాబు నాయుడు గారు జగన్ బచ్చా అంటారు కదా సార్, అవును, జగన్ జనాల్లో వచ్చాయి సార్. ఇప్పుడు జనంలో అచ్చా భలే ఉంది డైలాగ్, జనాలు ఇప్పుడు వచ్చాయి సార్, ప్రజలందరూ జగన్ వచ్చాయి అంటున్నారు సార్. అక్కడ ఇది కూడా మనకు కనపడుతూనే ఉంది టార్గెట్, చంద్రబాబు నాయుడు బచ్చాను ఎవరినైనా ఆయన బచ్చాను అంటారు సార్. నిన్న కాకపోతే మోడీని బచ్చా అన్నాడు, అంతకుముందు ఆయన బచ్చా అన్నాడు, ఇప్పుడు ఈయన అందరూ ఆయన బచ్చాను అంటారు సార్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 వచ్చా ఉన్నారు సార్, తిరిగినది మనకి 154 పక్క సార్. మరి ఈనాడు వాళ్ళు వాళ్ళ నీళ్ళని పట్టుకొచ్చి వాళ్ళు గబ్బు పట్టడమే కాకుండా వాళ్ళని కూడా గబ్బు పట్టిస్తున్నారు కదా. అవును సార్, వాళ్ళు ఒకేసారి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో ఏ మేధావులు కానీ ఎవరిని వదిలిపెట్టరు సార్. వాళ్ళు అందరినీ తీసుకొచ్చి బదలాం చేసి వదిలిపెడతారు సార్ లాస్ట్కి. కాకపోతే ఏంటంటే మన ఉన్న మేధావు పెద్దలందరూ కూడా కొంచెం ఆలోచించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి సార్. వాళ్ళు ఎప్పుడు కూడా వదిలిపెట్టరు సార్, అందరినీ నాశనం చేయడానికి వాళ్ళ ఒక్క ఏపీలో ప్రజల్ని కానీ మాట్లాడితే పర్వాలా, అచ్చంగా అటగోలుగా మాట్లాడిచ్చి చివరికి పాప సంజీవ్ దేవ్ గారు అంటే అందరికి గౌరవం, చాలా గొప్ప చిత్రకారుడు, ఆయన కూడా తీసుకొచ్చి గబ్బట్టిస్తున్నాడు వీళ్ళు. గుర్తున్నంత వరకు ఆయన కుమారుడే అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. బట్ ఎవరైనా సరే మహేంద్రదేవ్ అన్న ఆయన ఈ పాయింట్ కూడా చెప్పాలి కదా, చంద్రబాబు వస్తే ఇంత ప్రమాదం జరుగుద్ది, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, ఎంత అంత శక్తి ఆంధ్రప్రదేశ్కి లేదు, అవన్నీ అబద్ధ హామీలు అని ఆయన చెప్పున్నట్లయితే, దాన్ని ఈనాడు వాళ్ళు వేసి ఉన్నట్లయితే, ఫోన్ ఇద్దరిని అన్నారు లేదో
వాళ్ళ గోలు వాళ్ళది లేని ఊడుకోవచ్చు. కానీ పనిగట్టుకుని జగన్ని తిట్టించడానికే ఇట్టాటి కుహానా మేధావుల్ని, బోగస్ మేధావులుగా మారిన వాళ్ళని తీసుకొచ్చి జయప్రకాష్ నారాయణ గబ్బట్టించారు కదా, ఇట్లాగే ఇప్పుడు మహేందర్ దేవుని కూడా గబ్బట్టించారు. రైట్, శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడి. నమస్కారం అండి. నమస్కారం. రవిచంద్ర గారితో విభజిస్తానండి. ఎందుకు తర్వాత విభజిస్తాను, ముందు విభజిస్తాను. ఎందుకంటే అభివృద్ధి విషయంలో జగన్ కోసం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారండి. అభివృద్ధి ఏం చేశారంటే అమరావతి బస్సు చేశారండి, పోలవరం పుష్కరాలు చేశారండి, పాలు పెరుగు అమ్మారండి కాంట్రాక్టర్ ద్వారా. ఎందుకంటే అమరావతి బస్సు వేసి చూపించడం చిచ్చి మొక్కలండి శిలపాలకలు. ఓకే, రైట్ అండి. రవిచంద్ర గారు మీరు మీరు ఇంకా పూర్తిగా చెప్పలేదంట, ఆయన అంత సంతృప్తి అందట్లేదు సార్. ఇప్పుడు ఆయన కాలర్ ఏదైతే చెప్పాడో సార్, ఇప్పుడు అమరావతిని ఏసీ చేస్తున్నాడు ఏది చంద్రబాబు, 10 డిగ్రీల టెంపరేచర్ ని తగ్గిస్తానండి. ఎండాకాలం మంచి ఎండలు తగులుతున్నట్టున్నాయి, మంచి ఆ ఎండలు పిచ్చెక్కినట్టుంది. అందరినీ ఏ విధంగా సముదాయించాలో తెలియక ఈ రాజధాని ప్రాంతంలో ఈ అమరావతిలో 10 డిగ్రీలు టెంపరేచర్ తగ్గించాలని అధికారులు ఆదేశించాడంట. అంటే ఆయన ఉద్దేశం జనాల్ని సముదాయించడానికి ఏదో ఒకటి మాట్లాడాడు, కానీ అప్పటికప్పుడు ఆ అధికారులు అందరూ అన్నది అమరావతి అంటే నీ దృష్టిలో అక్కడ ఉన్న నువ్వు చేసిన నకిలీ క్యాపిటల్ గ్రాఫిక్స్ రాజధాని లాగా మాయ చేస్తున్నావు, కానీ నువ్వు అమరావతి బస్ అనుకుంటున్నావు, అమరావతి బస్ కాదు ఇది, నువ్వు చేసిన గ్రాఫిక్స్ రాజధాని ఎండల్ని ఎలా తగ్గిస్తావు పిచ్చా ఇంకేమన్నా. అదే విధాన్ని అనేక సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయి, సునామీని కంట్రోల్ చేసినోడు, అమరావతిలో ఒలింపిక్స్ పెట్టినోడు, ఆయన ఉంటే కోవిడ్ రాకుండా అడ్డం పెట్టేవాడు, సెల్ ఫోన్ కనిపెట్టినోడు, ఈ అపర మీద గురించి ఇవన్నీ లక్షణాలు పిచ్చి లక్షణాలు సార్. రైట్, కాబట్టి ఇవన్నీ చెప్పలేదని కాలర్ అభిప్రాయం. రమణారెడ్డి గారు వెంకటగిరి నుంచి. రమణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడి. నేను చెప్తుంది వాస్తవమేనా, మేధావులు అన్న వాళ్ళందరినీ కూడా భ్రష్టు పట్టించి వాళ్ళతో అబద్ధాలు చెప్పిస్తున్నారా లేదా? రామోజీరావు గారు కానీ ఈనాడు కానీ, రామోజీరావు చెప్పింది వాళ్ళు రాసిన దాని ప్రకారం అయితే చంద్రబాబుని ఎట్టి పరిస్థితులు ఎన్నుకోకూడదు అన్నది పరోక్ష సంకేతం. అలాగే రాధాకృష్ణ గారు అయిపోయింది, జగన్ జనం నమ్ముతున్నారని, ఆయనకే గెలుస్తాడనే ఇంప్రెషను ఆయనలోనే ఏర్పడిందని మనం అనుకోవచ్చా కాదా? రమణారెడ్డి గారు నమస్తే సార్. కేఎస్ఆర్ గారు నమస్కారం. మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికి కూడా ధన్యవాదాలు సార్. ఓకే, అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన వాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఎన్నో సార్లు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కూడా అసెంబ్లీలోనే అంటూ ఉండేవాడు సార్, రాజశేఖర రెడ్డి చంద్రబాబుకి ఒక ముని శాపం ఉంది, పొరపాటును కానీ అతను కానీ నిజాలు చెప్తే అతను చాలా 1000 ముక్కలు అయిపోతుందని అంటూ ఉండేవాడు సార్ సరదాగా. అది వాస్తవం సార్, అతని జీవితంలో ఎప్పుడు నిజాలు చెప్పిన. రైట్, ఓకే. మీరేదో ప్రిపేర్ చేసి అది చెప్పడం కాదు, నేను అడిగిన దాన్ని సమాధానం చెప్పాలి. ఈనాడు వాళ్ళు ఇవాళ మహేంద్రదేవ్ అని ఆర్థికవేత్తని తీసుకొచ్చి భ్రష్టు పట్టించారు, ఆయన ఏదో మాట్లాడాడని చెప్పి. సో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి భ్రష్టు పట్టించడం ద్వారా చంద్రబాబు ఓడిపోతాడన్న సంగతి, జనానికి చంద్రబాబు చేసేది ఇంకా ఘోరం మోసం అనే సంగతి మీకు అర్థమవుతుందా లేదా అన్నది నా ప్రశ్న సార్. చాలా మంది మేధావుల్ని, నిమ్మగడ్డని కానివ్వండి, అతని జయప్రకాష్ నారాయణ కానివ్వండి, ఆ తర్వాత పివి రమేష్ గారిని, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా చెప్పించాలనుకున్నాడు, కానీ వాళ్ళందరి వల్ల ఇతను అబద్ధాలు చెప్తున్నారు ఇతనికే తెలుస్తుంది సార్. ప్రత్యేకించి ఒక చిన్న పోలికి చెప్తాను సార్, ఈ మధ్యనే హిట్లర్ తో పోల్చినాడు సార్ జగన్ గారిని, కానీ జగన్ గారు హిట్లర్ కాదు సార్, ఇతనికి హిట్లర్ కి దగ్గర పోలికలు ఉన్నాయి సార్. అరాజకాలు చేయడంలో చంద్రబాబు అగ్రగణ్యుడు హిట్లర్ లాగా, పైపెచ్చు ఇద్దరు ఫోర్స్లు కిందా సార్, అతను ఏప్రిల్ 20 పుట్టినాడు, ఇతను ఏప్రిల్ 20 పుట్టినాడు, అతను గ్లోబల్ ప్రచారాలు చేయించినాడు, ఇతను గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నాడు సార్. కాబట్టి హిట్లర్ తో దగ్గర సంబంధం ఉన్నది చంద్రబాబుకి అని నేను. రైట్, లజపతిరాయ్ గారు చెప్పండి, నిన్న జగన్ గారు స్పీచ్ రోజుకో రకంగా కొత్త పొంతలు తొక్కిస్తున్నారా, నిన్న బచ్చా అన్న విమర్శకి ఆయన ఎట్లా రియాక్ట్ అయ్యాడు? ఇక్కడ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నేను సీనియర్ పొలిటీషియన్ అని ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము కూడా, నేను ఒక టీచర్ గా చెప్పుకుంటున్నాను, నాకు 40 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉంది అంటాను, కానీ నా అనుభవం ఎవరికి కావాలి? నా సర్వీస్లో నేను ఎంతవరకు ఎక్స్పోజ్ అయ్యాను అంటే, ఒక అడ్మినిస్ట్రేటర్కి ఒక పరిపాలకుడికి ఎక్స్పోజర్ ఈజ్ ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ కన్నా ఎక్స్పోజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
పబ్లిక్ తో మమేకం అవడం కానీ, ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో కానీ, తర్వాత సంక్షేమ పరిపాలన కొనసాగించడంలో కానీ, ప్రజల పేదరికాన్ని పోగొట్టడంలో కానీ, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో కానీ మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అని చంద్రబాబు నాయుడు గారిని మనం ప్రశ్నించారు. సో జగన్ గారు వచ్చిన 14 సంవత్సరాల్లో మీరు చేయలేనటువంటి పని, ఆయన జగన్ గారు 5 సంవత్సరాల్లో వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లోనే నవరత్నాల రూపంలో మరి అనేక ఆర్థిక ప్రయోజనాలు ప్రజలకు కలుగజేస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన కొనసాగించారు. ఈవేళ ఉత్తరాంధ్రలో పెద్ద చర్చ జరుగుతుంది. ఆ నిన్న మేము అక్కడ సాయంత్రం వెళ్ళిన ప్రజల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి విషయంలో ఏం చేశారు ఉత్తరాంధ్రకి అనేటువంటి విషయాల్లో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో ఈ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ అన్నీ ఉన్నాయి. అవేంటంటే మరి భోగాపురం ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తను శంకుస్థాపన చేసింది, నేను శంకుస్థాపన చేశానని చెప్పుకుంటున్నాను. కానీ శంకుస్థాపన 2014 నుంచి 19 వరకు శంకుస్థాపనలోనే ఉండిపోయింది. ఓకే, సంక్షిప్తంగా చెప్పండి సార్, టైం తక్కువ ఉంటుంది, పాయింట్లు చెప్పండి. దానికి సంబంధించి ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి అవసరమైనటువంటి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు, అది జగన్ గారు పూర్తి చేశారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్కు సంబంధించి నిర్వాసితులకి పునరావాసన కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైంది. ఇది వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెట్టారు. అదేవిధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులన్నీ సాధించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని కంప్లీట్ చేశారు. ఆ విధంగా చేయటం వలన ఈవేళ 5,000 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధిగా ఆంచినటువంటి ఒక గొప్ప ఎయిర్పోర్ట్ నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్, ఇట్ అంటే ఎక్స్పోజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. భోగాపురమే కాదు సార్, మీరు ఉద్దానం కిడ్నీ బాధితులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, అంత అద్భుతంగా వాటర్ స్కీమ్ విశాఖ డెవలప్మెంట్ ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎస్ సార్, గత దశాబ్ద కాలంగా కిడ్నీ బాధితులకు ఎవరూ పట్టించుకోలేదు. అక్కడ ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కిడ్నీ బాధితులకు అందరికీ కూడా మరి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం కలుగజేస్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు మూలపేట తీసుకోండి, మూలపేటలో వాటర్ నిర్మాణం 4,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు జరుగుతూ ఉంది. అక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, అక్కడ భూములకు కూడా చాలా వాల్యూ వచ్చింది. ఏదో ఒక 20 లక్షలు 30 లక్షలు ఎకరా ఉంటే ఈ రోజు అక్కడ 1 కోటి రూపాయలు విలువ కలిగినటువంటి ఆ రైతులందరూ ఉపాధి కూడా కల్పించబోతున్నారు. ఇలాంటివన్నీ కూడా అక్కడ ప్రయోజనాలు సమకూరుతున్నాయి. ఓకే అండి, చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి, కాకపోతే ఎంతసేపు సంక్షేమం. రవిచంద్ర గారు సంక్షిప్తంగా చెరొక మాట మాట్లాడండి, టైం అయిపోయింది. సార్, లజపతి రాయ్ గారు చెప్పిన దాంతో పాటు వెలుగొండకు సంబంధించిన 2 టన్నెల్ పూర్తి చేయడం కానీ, ట్రయల్ రన్ కానీ, అలాగే ఇప్పుడే ఒక విజ్ఞాపనం చూసాం. ఇప్పుడు చూస్తే ఒక మహిళ ఒక టీ గాస్ రెడీగా 1వ తేదీ కాచుకోండి, మా జగన్ వస్తున్నాడు టీ ఇస్తాను. అక్కడ అడిగినప్పుడు అక్కడ జగన్ ఎలా వస్తాడు, జగన్ చాలా బిజీగా ఉన్నాడు ఎలక్షన్స్ కదా అంటే, కాదు నాకు వచ్చిన పింఛన్ ఏదైతే తెచ్చిచ్చాడో అతను సాక్షాత్ జగన్ ప్రతినిధి కాదు, వాలంటీరే కాదు, అతను నా కొడుకు లాంటి వాడు జగన్ అని చెప్పడం ఎంత హృద్యంగా ఉందో. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ టచ్ చేసిన చంద్రబాబు నాయుడు నామ రూపాలు లేకుండా పోతున్నాడు. ఇక్కడ కార్పొరేట్ గా ఉన్న నెల్లూరు సిటీలో ఎవరు కార్పొరేట్ వ్యక్తి ఉన్నాడో దానికి సామాన్యుడిగా పోటీ చేసిన ఖలీల్ అహ్మద్ నెల్లూరులో గెలవడానికి విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ఉండడంతో పాటు బంపర్ మెజారిటీతో ఒక సామాన్యుడిని గెలిపించబోతున్నాం సార్ నెల్లూరు సిటీ నుంచి. నెల్లూరు నుంచి నేనున్నాను కాబట్టి ఈ విషయం చెప్పదలుచుకున్నా. ఎటువంటి కార్పొరేట్లు ఎటువంటి ధనవంతులు కూడా అత్యంత సామాన్యులకు టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఓడగొట్టబోతున్నారు, ప్రజా అభిమానంతో చిత్త చేయబోతున్నారు. వేమిరెడ్డి గారు నారాయణ లాంటి ధనవంతులను ఎదుర్కోగలుగుతాడా సార్? 100% ఎదుర్కోవడం కాదు, గెలిపించుకొని వస్తాం చూడండి సార్. ఓకే, తిలక్ గారు ఫైనల్ గా చెప్పండి, బచ్చారన్న దానికి గట్టిగా సమాధానం ఇచ్చాడా జగన్ గారు? అందులో సందేహం లేదండి, ఇంత ఘాటుగా మాట్లాడతారు నేను కూడా అనుకోలేదు. ఆయన సరైన సమాధానం చెప్పారు. ఈ రోజున ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఒకదాని కూడా పోల్చి చూస్తే ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు పోల్చుకోవటం కూడా లేదు జగన్ గారు. అంత ఆ విధంగా ఆయన కార్యక్రమాలు రూపొందించారు. అందువల్ల అందుకే చంద్రబాబు గారు ఏపీ బ్రాండ్ని చెడగొట్టేలాగా గంజాయని అదని ఇది అని చెప్తున్నాడు తప్ప, తను ఏం చేస్తాడు, తన గతంలో ఏం చేశాడు,
అందుకే నిన్న మొన్న పేపర్లో ఒక ఆంగ్ల పత్రికలో అనుకుంటా చారి గారు ఎవరు రాశారు ఆసక్తికరంగా, జగన్ స్కీములన్నిటికీ చంద్రబాబు గారే బ్రాండ్ అంబాసిడర్గా మారి ఆయనే క్యాంపెయిన్ చేసి పెడుతున్నాడని, ఖచ్చితంగా జగన్ చేసినవన్నీ నేను చేస్తానని చెబుతున్నారు కాబట్టి దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది. రామోజీరావు గారు చెప్పినట్లుగా ఈ పొర ఆ మహేంద్రదేవ్ చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు కంటే జగన్ గారు చాలా రెట్లు బెటర్ అనే సంగతి అర్థమవుతుంది. వాళ్ళు తెలిసో తెలియకో ఆ రకంగా చెప్పారు. అట్లాగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా జగన్ని జనం నమ్ముతున్నారన్న విషయాన్ని అంగీకరించారు, ఆయనే గెలుస్తారన్న సంగతి కూడా అర్థమవుతుంది. ఇక తిలక్ గారు, రవిచంద్రారెడ్డి గారు, ప్రొఫెసర్ హనుమంత లజపతిరాయ్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.